రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ముందుకొచ్చింది అధ్యక్ష 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి అధ్యక్ష ఈ పార్క్ తెచ్చుకునేందుకు కోసం 3 పార్కులు మాత్రమే దేశంలో ఇవ్వడమంటూ జరిగాయి ఒకటి గుజరాత్కు వచ్చింది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది మరొకటి హిమాచల్ ప్రదేశ్కు వచ్చింది అసలు ఒక 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంది అధ్యక్ష పూర్తిగా అఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడమే కాకుండా అన్ని రకాలుగా దీని శుద్ధి చేసి జీరో డిశ్చార్జ్ కింద దీని కన్వర్ట్ చేసి ఎటువంటి పొల్యూషన్ కూడా తావులు ఇవ్వకోకుండా ఇక్కడ నుంచి పైప్ లైన్ కూడా వేస్తా ఉన్నాం అధ్యక్ష దాదాపు 40-50 కిలోమీటర్ల పైప్ లైన్ దారి కూడా తీసుకొని పోయి విశాఖపట్నం జిల్లాలో దాన్ని శుద్ధి చేసి కల్పించే కార్యక్రమం అక్కడ 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 అఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మళ్ళీ పెట్టి అక్కడ నుంచి డిశ్చార్జ్ చేసే అక్కడ ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా జరుగుతుంది అటువంటి 1000 కోట్ల రూపాయలతో ఇటువంటి పార్క్ డెవలప్ అవుతా ఉంటే కూడా దీన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే దీనివల్ల అధ్యక్ష దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపుగా 30,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇటువంటి ప్రాజెక్టును కూడా వీళ్ళు అడ్డుకుంటా ఉంటే ఇంతకంటే చరిత్రహీనులు ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష